నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తూ ఉంది అధికారం దిశగా అరవై నాలుగు సీట్లతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షాన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల విషయంలో ఆల్రెడీ రెండు గ్యారంటీలు అమలు చేశారు ఇంకో రెండు గ్యారంటీలు కూడా కొద్ది రోజుల్లో అమలయ్యే అవకాశం ఉందని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది సో రకరకాల రాజకీయ పరిణామాల మధ్య ఒకవైపు ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగానే అన్ని రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో మన ముందు కొంతమంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారిని అడిగి తెలుసుకుందాం ఒక్కొక్కళ్ళ అభిప్రాయం తీసుకుందాం అని నమస్తే సో చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలని ఒకసారి మనం గమనిస్తే ఒకవైపు ఎంపీ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి ఒకవైపు వైవి సుబ్బారెడ్డి గారు అండి ఏపీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి గారు తెలంగాణ మళ్ళీ ఉమ్మడి రాజధానిగా ఉంచాలి అనేది ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది సో ఇలాంటి కొన్ని కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి ఒకవైపు కృష్ణా జలాల మీద ఒకవైపు రచన నడుస్తుంటే మేడిగడ్డ ప్రాజెక్టు కూలినందుకు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా బస్సు యాత్ర ద్వారా అక్కడ సందర్శించి ఏం జరిగింది అనేది కూడా పవర్ పాయింట్ ప్రాజెక్ట్ సంబంధించి దానికి ఒక నివేదికను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటి మీ అభిప్రాయం వైవి సుబ్బారెడ్డికి అసలు ఏమైనా సుబ్బిగాడనన్నా అన్న ఏమైనా తెలివి ఉందా అసలు సరే రాష్ట్రాలుగా విడిపోవచ్చు ప్రజలుగా మాత్రం కలిసే ఉండాలా అది దేంట్లోనైనా అంటే ఒక మాట అనేటప్పుడు ఆలోచించాలా ఏం మాట్లాడుతున్నా కొంచెం తెలివితోటి ఆలోచించి మాట్లాడాలి ఆల్రెడీ రాష్ట్రం విడిపోయింది ఎవరి పరిపాలన వాళ్ళు కొనసాగిస్తున్నప్పుడు రాజధాని చేయలేము మేము కట్టలేము అని మీరు స్టేట్మెంట్ ఇవ్వండి స్టేట్మెంట్ ఇచ్చి రిజైన్ చేయండి ఎలక్షన్స్ రాలే కదా రిజైన్ చేయండి మాకు చేత కాలేదు రాజధాని కట్టడం మా మా ద్వారా కాదని ఇప్పుడు మా షర్మిల గారు తిరుగుతురు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఏపీలో రాజధాని కట్టి చూపిస్తామని చెప్తున్నాం వైవి సుబ్బారెడ్డికి ఒకడేమో ఆయన పేరు ఏం పేరు ఇంకో పర్సన్ ఏమో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది ఎట్లా కూలిపోతుంది ఆ విజయసాయిరెడ్డి ఒక రాజ్యసభ సభ్యుడు ఏమైనా అవగాహన ఉండాలి కదా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అంటే ఒక అధికార పార్టీలు ఉండి ఒక అధికార అధికార హోదా ఉండి కూడా ఏం మాట్లాడన్నా కూడా ఏపీ నాయకులకు తెలుస్తలేదు ప్రజలను నేను నేను స్టేట్మెంట్ ఇచ్చేది నాయకులకు వైసీపీ నాయకులకు మాత్రమే ఇస్తున్నా ప్రజలను ఉద్దేశించి మాట్లాడదాను ప్రజలకు లేదు ఏం చేస్తావు వీడికి వచ్చి రాజ రాజధాని రాగలుగుతావా హైదరాబాద్లో అడుగు పెట్టగలుగుతావా వచ్చి ఒక స్టేట్మెంట్ నేను ట్యాంక్ బండ్ మీద ఉన్నా మాకు రాజధాని కావాలని చూపిస్తాం మేము ఆలో ఆలోచించా ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి తెలంగాణ విషయం చూసుకుంటే అమరావతిని వాళ్ళు రాజధానిగా చేసుకోలేక ఇలాంటి కొత్త ఎత్తున మీ ఉద్దేశమా చేయడం చాత కాక పరిపాలించడం చాత కాక పరిపాలించడం చాతగాక ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చుడు మాకు చేత కాదు మేము ఎలక్షన్ ఎలక్షన్స్ ఎలక్షన్స్కి పోతాం మేము ఇప్పుడే రిజైన్ చేస్తున్నాం పరిపాలన చేత కాలేదు రాజధాని కట్టుకొని చేత కాలేదు అని చెప్పండి నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది శర్మిలా గారు కూడా ఎక్కువ తిరుగుతూ ఉన్నారు అక్కడ మేము కట్టి చూపిస్తామని చెప్తున్నాం మేడిగడ్డ ప్రాజెక్టు ఇక చిన్న అని కేటీఆర్ అహంకారం మాటలు ఎట్లా మాట్లాడిండు రాహుల్ గాంధీ గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ అది చిన్న పర్రెను పట్టుకొని పుర్రె లేకుండా మాట్లాడుతుండు వాడు వీడు అని మాట్లాడాడు నీకు పుర్రె నీ పుర్రెలు ఏమో ఉన్నది ఫస్ట్ నీ పుర్రెని స కరెక్ట్ చేసుకో నీ పుర్రె కరెక్ట్ లేదు కాబట్టి నువ్వు సిరిసిల్ల ఎట్లా గెలిచినావో అందరికీ తెలుసు మద్యం ఎట్లా పంచిర్రు డబ్బు ఎట్లా పంచిర్రు సరే గెలిచిండు ఏదో ఒక రకంగా ప్రజాస్వామ్యాలను గెలిచిండు కాబట్టి గౌరవించాలి అయినా కూడా మీకు ఎందుకు అహంకారం పోతలేదు ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది సమస్యల మీద మాకు సూచనలు ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తురు మీరు సూచ మీకు సూచనలు ఇవ్వండి మీ మీ సూచనలు మేము తీసుకుంటామని స్వయంగా రేవంత్ రెడ్డి గారు సీఎం చెప్తున్నాడు కేసీఆర్ గారు ఈ రోజు నా ముఖం ఉందా కేసీఆర్ కు కేటీఆర్ కు ముఖం ఉందా హరీష్ రావు గారికి ముఖం ఉందా కలిసి పనిచేద్దామని చెప్తుండ్రు కలిసి పనిచేద్దామని చెప్పినప్పటికీ కూడా అధికారికంగా ప్రకటించు ప్రక కనీసం దాన్ని గౌరవించిరా ఒక ఒక దళిత బిడ్డ రాసిండు అని దా దాన్ని దూరం పెట్టేసిర్రు ఆ గే ఆ గేయమే కదా ఇలా మనుషులను కదిలించింది ఒక గద్దరన్న లాంటి వాళ్ళే కదా ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తన చూపెట్టింది పొడుస్తున్న పొద్దు మీద అని పాట పాడి తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుందో పాట రూపకంగా చెప్పితేనే అర్థమైంది ఇప్పుడు నాలాంటి వాడు కూడా మీలాంటి ఛానల్లో మాట్లాడుతున్నంటే అలాంటి పాటలినే నా తెలంగాణ ఏంది నా తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుందో రోడ్ రోడ్డు మీదకి వచ్చి కొట్లానే కదా మన తెలంగాణ మనకు రావాలని సో ఇటువంటి మంచి కార్యక్రమాలను కూడా వాళ్ళు గౌరవించకపోవడం ఎంత కరెక్ట్ కాదో ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఇలా ఎన్నికల ఏజెండాతోటి నల్గొండకు పోయి నల్గొండ మినిమం ఎంత దూరం ఉంటుంది అండి వంద కిలోమీటర్లకే పోంటుంది అసెంబ్లీ ఎంత ఉంటుంది నీ నందినగర్కో నీ ఫామ్ హౌస్కో దగ్గరనే కదా ఫామ్ హౌస్ రానికి చాతనే అది అసెంబ్లీకి రానికి చాతనైతే అయితే లేదు కానీ నల్గొండకు పోయి కుసోని యాక్టింగు యాక్టింగ్ చేసుకుంటూ మాట్లాడి మాట్లాడడానికి మాత్రం వస్తుంది సంపుతారా సంపుతారా ఆల్రెడీ సచ్చిన పాము మళ్ళీ మాకు చంపాల్సిన అవసరం లేదు నేను చంపేదేముంది నిలబడి మాట్లాడినావు ఇలా కుసోని మాట్లాడుతున్నావు రేపు పొద్దుగా పండుగని అంతే ఎవరిదైనా అంతే నీదైనా అంతే నాదైనా అంతే అయిపోయింది పరిపాలన టైం అయిపోయింది ఏజ్ టైం కూడా అయిపోయింది ఎవరందైనా అయిపోతుంది అహంకారంతో కాకుండా సూచనలు ఇవ్వండి సో అండ్ సో మేము తప్పు చేసినాం కాళేశ్వరం విషయంలో అవినీతి చేసినాం లక్షల కోట్లు దుర్వినియోగం చేసినాం దురాఘాతాలకి ఇలా ప్రజలు నష్టపోయారు ప్రజల సొమ్ము నష్టపోయింది ఇలా చిన్న పర్రే చిన్న పర్రే జాయింట్ని పర్రే అని ఇలా ఎంత పెద్ద పర్రెలైంది ఆ నీళ్ళు ఎట్లా పోతున్నాయి సార్ రేవంత్ రెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ చూపెట్టిండు ఏం జరిగింది ఏ ఎక్కడ ఏ పరి ఉంది అనేది మీకు పుర్రెలకు సోయలేదా ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీకి ఆటోలలో వస్తారు ఆటో రెచ్చగొట్ట హరీష్ రావు గారికి కానీ కేటీఆర్ గారికి కానీ అసలు రెచ్చగొట్టడానికి ఏమైనా అనిపిస్తుందా ఆల్రెడీ శ్రీకాంతాచారిని పొట్టన పెట్టుకున్నారు ఈ కుటుంబంకి ఇంకా చాలా తలగాల్సిన అవసరం ఉంది ఇంకా ఉసురు తలుగుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం కూలిపోయింది ఆటోలలో తీసుకొచ్చి ఇలా లేదో ఇలా మా బీర్లా ఐలయ్య గారు గుట్టపైకి మూడు వందల ఆటోలు ఆటోలు పైకి పోవడానికి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసిండు ఆల్రెడీ ఆటోలు నడుస్తున్నాయి అది ప్ర అది ప్రజల గురించి ఆలోచించే పరిపాలన ఆటో డ్రైవర్లకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా పెట్టలేదు మహిళల అభ్యున్నతి కోసం మహిళలు మహిళా సాధికారత కోసం పెట్టినాం బస్సు ఇంటికి వచ్చి ఎక్కించుకోపోదు బస్ స్టాండ్ నుంచి ఎక్కించుకోపోతుంది అట్లానే ఆటోలలో కూడా ఆదుకుంటామని చెప్పినాం దేనికైనా టైం పడుతుంది ఆరు లక్షలు ఏడు లక్షల కోట్ల అప్పు చేసి పెట్టి పక్కా అండి ఇప్పుడు మీ కడుపుకు తినడానికి సరిపోతలే అని ఆటోని ఎట్లా కాలు నాకు అర్థం కాదు ప్రగతి భవన్ దగ్గర సారీ మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ దగ్గర ఆటో ఎట్లాగా ఆలబెట్టుకుంటాడా అసలు నీకు తిన నీకు తిండేలేదా ఆటోనే నడతలేదా ఎట్లాగా ఆలబెట్టుకున్నావు ఫైట్ చేసేదా దాని పొక్కలకు పెట్టేదా అది నీ పొక్కలకు పెట్టేదాన్ని కూడా నాకు ఆలబెట్టుకుంటాడా ఎవరు చెప్తుండే ఏ ఏ నేను కూడా ఆటో డ్రైవర్నే ఒకప్పుడు నాలుగు సంవత్సరాలు ఆటో నడిపిన ఆటో డ్రైవర్ల కష్టాలు ఏందో తెలుసు ఛాయాదా ఆగి ఆకలి కోసము ఐదు రూపాయల బువ్వదిని బతికిన రోజులు నేను కూడా ఉన్నాయి వాళ్ళ కష్టాలు కావు అని నేను చెప్తలేనండి కష్టాలు ఉన్నాయి వాళ్ళకి ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ ఇచ్చినప్పుడు మీరు వాళ్ళు వాళ్ళు రెచ్చగొడుతురు ఆల్రెడీ వాళ్ళు రెచ్చగొట్ట రెచ్చగొట్టా శాష్టలే పెట్రోల్ పోసుకున్నట్టే పోసుకుని అగ్గిపిల్ల దొరకలేదో అని అందరికీ తెలుసు అసెంబ్లీ సాక్షి కూడా అందరు చెప్తా ఉన్నారు ఎవరికైనా తెలుసు అగ్గిపెట్ట దొరకలేదు ఇవాళ రెచ్చగొట్టి మళ్ళీ ఒక సెంటిమెంట్ను తీసుకొచ్చి మే ఇది రాజకీయ సభ కాదని కేసీఆర్ గారు నల్గొండలో చెప్తా ఉన్నారు మరి ఏం సభ ఎందుకు పెట్టినావు ఎందుకు పెట్టినావు రో రోజా రోజ రోజా ఇంటికి పోయి శాసనసభ్యురాలు గారి ఇంటికి పోయి ఎందుకు చేపల పులుసు తిని తెలంగాణను అలసెందుకు చేసినావు రాయలసీమను రతనాల సీమ యొక్కను ఎందుకు అన్నావు అప్పులు లేదా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పిందా లేదా మళ్ళీ ఇలా నాటకాలు ఎందుకు ఆడుతురు ఇలా నీళ్లను ఆంధ్రాకు తరలించింది ఎవరు ఎలక్షన్స్ అవుతుంటే రేపు రేపు ఎలక్షన్స్ అనుకుంట అవుతుండగా నాగార్జున సాగర్ దగ్గరికి ఏపీ ఏపీ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంది మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది అంటే రెచ్చగొట్టి ఒక సెంటిమెంట్ను సెంటిమెంట్ నుంచి బలుపొచ్చింది బలుపు నుంచి బలుపు ప్రజలు దించినాక మళ్ళీ సెంటిమెంట్కి వస్తున్నారు ఇప్పుడు సెంటిమెంట్కి వస్తురు తెలంగాణ సెంటిమెంట్కి వస్తురు నా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది నేను సాగు నోట్లో తలకాయ పెట్టినా నువ్వు కాదయ్యా త సాగు నోట్లో తలకాయ పెట్టింది ఎందరో మంది విద్యార్థులు విద్యార్థులు అమరవీరులు పెట్టిరు ఉద్యమకారులు పెట్టిరు వాళ్ళు సాగు నోట్ల తలకాయ పెట్టింది సాగు నోట్ల తలకాయ పెట్టినో అయితే బయటికి రావు ఇవరకు ఎప్పుడో అయిపోవు నీ 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 దురాఘాతాలు ప్రజలు గమనించరు కాబట్టి ఇలా ప్రజలు బుద్ధి చెప్పిర్రు అసెంబ్లీ సమావేశాలు ఇంత చక్కగా జరుగుతున్నాయి కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎస్ డెఫినెట్లీ ఇది అసెంబ్లీ సమావేశాలు అంటే మీలాగా భయపడి సమావేశాలు పెట్టకుండా ఏదో రెండు రోజులు మాట్లాడకుండా మైక్ మైక్ ఇస్తలేరు 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 అని హరీష్ రావు గారు పల్ల రెడ్డి గారు మొత్తుకుంటా ఉన్నారు ఎందుకు ఇస్తలేరు మీరు ఇయ్యలే మీరు ఇయ్యలే ఇలా మీడియా పాయింట్ కాడికి వచ్చి ధర్నా చేస్తుర్రు ముఖానికి మీడియా పాయింట్ నుంచి ప్రభుత్వానికి చెప్పింది ఏదైనా పట్టించుకున్నారా ఇలా ప్రతిదానికి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారే స్వయంగా సమా సమాధానం చెప్తున్నారు అది అది నాయకుని యొక్క లక్షణం మీరు నేను ఏంటి సమాధానం చెప్పేది అనే ఒక తోటి మీరు ఉన్నారు కాబట్టి మీకు ఇలా ప్రజలు బుద్ధి చెప్పారు ఇలా ఏదో ఎంపీ ఎలక్షన్స్కి పోయి ఏదో నాటకాలు ఆడదాం అనుకుంటారు కానీ ప్రజలు సహించరు మళ్ళీ ఏమన్నా మీరు ఎక్స్ ఎక్స్ట్రా చేసుకో చేయాలనుకుంటే మళ్ళీ ప్రజలు పొందబెడతారు పెడతారు